మీ వియంకులు ఎవరన్నయ్యా? మా వియంకులు రత్నప్రభ సూజన్ గారు. రాత్రి నువ్వెక్కడో తాగి ఆ బౌన్సర్ని రివాల్వర్తో కాల్చినట్టు వాగావు కదా, అదంతా ఎవరో షూట్ చేశారు. నువ్వు జైల్లో ఉండటం ఏంటి? ఆ ప్రకాష్ మాయాదేవులు మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెడుతున్నారు, అంతా నా వల్లే. వదిన, లాయర్తో అన్ని వివరంగా మాట్లాడాను. ఆగండమ్మా, ఎవరు కావాలి? రత్నప్రభ గారిని కలవాలి, ఆవిడ మా వదిన. అయితే వెళ్ళండమ్మా. రత్న, రేపు కోర్టులో ఒక్క సాక్ష్యం చాలు నువ్వు నిర్దోషమని ప్రూవ్ చేయడానికి. అమ్మా చాముండేశ్వరి, ఇది కళ నిజమా? అన్నయ్య, రత్న, రత్న, నా చెల్లెలు చాముండేశ్వరి. ఏంటిది? మేమెలా ఉంటే ఏంటమ్మా? నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఇంతకంటే ఏం ఆనందం ఉంది మాకు. అమ్మా చాముండేశ్వరి, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అన్నయ్య, నా సంగతి తర్వాత, ముందు వదిన జైల్లో ఉండటం ఏంటి, ఆ ప్రకాష్ మాయదేవులు ఇంట్లో ఉండటం ఏంటి? అంటే నువ్వు ఇంటికి వెళ్ళావా? వాళ్ళు నిన్ను చూసారా? చూడలేదన్నయ్య, నేనే వాళ్ళకు కనిపించకుండా వచ్చేశాను. అసలేం జరిగిందో ముందు చెప్పండి అన్నయ్య. ఆ రోజు నీకోసం ప్రకాష్ పేరు మీద ఆస్తంతా రాశాను కదమ్మా. ఆ ఆస్తి కోసం ఆ ప్రకాష్ మాయదేవి ఇప్పుడు వచ్చారు. అన్నయ్య, నేను చనిపోతే కదా వాడికి ఆస్తి వచ్చేది, నేను బతికుండగా వాడికి ఆస్తి మీద హక్కు లేదన్నయ్య. అయ్యో, ఆస్తి ఎవరికి కావాలమ్మా? నువ్వు మాకు కనిపించావు, అదే మా ఆస్తి. దేవుడా, మేము ఈరోజు ఎంత అదృష్టవంతులం. అన్నయ్య, మీకు ఈ దురదృష్టం తెచ్చిపెట్టింది ఆ ప్రకాష్ మాయాదేవులే అన్నయ్య. రోజు అరవింద్ని మీకు అప్పగించిన తర్వాత మీరు పక్క వాటికి వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి
నీ కడుపులో ఇంకో బిడ్డ కూడా ఉందని నీకు తెలీదు. ఆ బిడ్డ కోసమే మేమొచ్చాం. మీకు ఆడపిల్ల పుట్టింది. కారులో తీసుకెళ్లి దాన్ని కృష్ణా నదిలో తోసేస్తాను. అలా నాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టిందన్నయ్య. పక్కవాడిలోకి వెళ్ళిన మీకు నేను కనిపించలేదు. ఆడపిల్లను ప్రకాష్ మాయాదేవులు తీసుకుని కారుతో సహా నన్ను నదిలోకి తోసేశారన్నయ్య. దేవుడి దయవల్ల నన్నెవరూ కాపాడారు. స్పృహలోకి వచ్చాక నా వల్లే మీకు ఈ కష్టాలు వచ్చాయి. దురదృష్టపు చెల్లెల్ని మీ కంటికి కనిపించకూడదని దూరంగా వెళ్ళిపోయానన్నయ్య. ఆ తరువాత నెల రోజుల క్రితమే విజయవాడ వచ్చానన్నయ్య. లక్ష్మీనారాయణ గారు నన్ను చేరతీసి ఇంట్లో ఆశ్రయమిచ్చారు. మీరు లక్ష్మీనారాయణ గారి పెళ్లి రోజున ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూడలేదు. ఆ తర్వాత అలివేణి, కృష్ణవేణి, వంశీ, అరవిందులు నా కళ్ళ ముందే ఉన్నా వాళ్ళు నా వాళ్ళని తెలియలేదన్నయ్య. అయ్యో భగవంతుడా, ఎంత నాటకం! కళ్ళ ముందు నువ్వున్నా కనుక్కోలేకపోయావా? అసలు నిజం ఎలాగోలా తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చానన్నయ్య. పోన్లేమ్మా, ఆ దేవుడు నిన్నిప్పటికైనా మా దగ్గరికి పంపించాడు తల్లి, అది చాలు. అన్నయ్య మూడు ముళ్ళు వేసి పునర్జన్మనిచ్చినవాడు ఈరోజు మనందరికీ పుట్టగతలు లేకుండా చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు అన్నయ్య. ఆ ప్రకాష్ మాయలో నీ కొడుకు అరవింద్, నీ కోడలు అలివేణి ఉన్నారమ్మా. అందుకే గొడవ పడితే వాళ్ళెక్కడ బాధపడతారు అని ఆలోచించి ఆస్తి విషయంలో ఎక్కువ గొడవలకు వెళ్లకుండా ఆగాం. ఆస్తి కోసం ఆ దుర్మార్గుడు నన్నే చంపేశాడు. నా కూతురు తీసుకుని వెళ్ళిపోయాడు. వాణ్ణి క్షమించకూడదన్నయ్య. మరి ఆ ప్రకాష్ మాయావాళ్ళు నీ కూతుర్ని తీసుకుని ఇంటికి రాలేదు, మరి తనెక్కడున్నట్టు? వదిన, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రకాష్ని నిలదీసి వాణ్ణి జైల్లో పెట్టించండన్నయ్య. అలాగేనమ్మా. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వాళ్ళిద్దరిని వదలొద్దు సృజన్. ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ఏమైందమ్మా, ఏమైంది? ఏం లేదు, మీరు పోనివ్వండి. ఇదంతా కలగన్నానా? లేదు, కల కాదు. ఇప్పుడు మా అన్నయ్య వదిలిని కలిసి నిజం చెప్తాను. Come on.
ఎవరా మీరు? మాయాదేవి అమ్మాయిల్ని అంచరిక ఉన్నాయి కొండడం చొల్లిచే. ప్రకాష్ రౌడీలకి రణధీర్ దొరికినట్టున్నాడు. అవును మాయా, వాళ్లే ఫోన్ చేస్తున్నారు. సులంగి తంబి, రణధీర్ని చావర్చాచి యారాకు సందేహం వారామే. ఓరు సేఫ్టీ ప్లేస్ లా మూడివేయంగా. ఆ తేవలే సార్, బాడీ పత్తవిచ్చుడువే. వేండా, రొంబ డేంజర్. ఆనా పుడి ముడంగా. అప్పుడే ఇప్పుడు రణధీర్ వీడియో సాక్ష్యం కోర్టుకు చూపించినా మనిషి లేకపోతే చల్లదు ప్రకాష్. సాక్ష్యం వీక్ అయిపోయింది మాయా, మనం సేఫ్. డేయ్, ఇంత బాడీ తూగిట అంత తోపులో మన్ను తోండి బాడీ పొదచటంగా ఇడంగా. ఇదిగోండి. కూతురు కంట్లో కన్నీరు, ఇంకో కూతురు కంట్లో పన్నీరు చూసి ఏ తండ్రి సంతోషంగా ఉండలేడు. నీ కుటుంబం మొత్తం మళ్ళీ కలిసిమెలిసి ఉన్నాక అప్పుడు నేను ఇంట్లోకి రాణిస్తాను. చిన్నవాడివి, కాస్త పెద్ద మనసుతో ఆలోచించి ప్రవర్తించు. ఎల్వేణి, ఏంటిది? అరవింద్, మీ బ్యాడ్ మూడ్ నుంచి బయటకు రండి శ్రీవారు. యూఆర్ లుకింగ్ సో క్యూట్. నాకు మీ పొగడ్తలేం అవసరం లేదు. మరి మీరు హ్యాపీగా ఉండటం కావాలి. ఏమో తెలియదు అల్వేణి, నర్వస్గా ఉంది. మీ అమ్మ నాన్న దూరంగా ఉన్నారనా? మీ అన్నయ్య వదిన దగ్గరగా లేరనా? ఏమో తెలీదు, ఒంటరినయ్యానన్న ఫీలింగ్ వచ్చేసింది. మీ అమ్మ నాన్న ఉన్నారు, నేనున్నాను, కంపెనీ ఉంది, కోట్ల ఆస్తి ఉంది, ఇంకేం కావాలి? అసలు ఎందుకు నీకు దిగులు? సరే, మీ అన్నయ్య వదిన నీ ఫ్యామిలీ సడన్గా దూరం అయ్యారు, నీకు బాధగా ఉండొచ్చు,
కానీ ఇలా ఎన్ని రోజులు అరవింద్? మనల్ని ఎవరు వదిలి వెళ్ళినా నీ వెంటెప్పుడు నీ భార్య ఉంటుంది. ఏదైనా ఉంటే నాతో చెప్ప అరవింద్. నీ సంతోషం కోసం ఏం చేయమంటావో చెప్పు, నేను చేస్తాను. అల్వేణి, కృష్ణవేణి వదిన మన మీద కోపంతో ఛాలెంజ్ చేసింది. అయితే మీ అమ్మా నాన్న మనల్ని దగ్గరికి తీయడం లేదు. ఇంతమంది సడన్గా దూరం అయ్యేసరికి నాకెలాగో ఉంది అల్వేణి. దూరం అయ్యారంటే మనమేం దూరం చేసుకోలేదు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, బాధపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మా అమ్మ నాన్న నన్ను ఇంట్లోకి రాకుండా బయట నిలబెట్టినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు. కానీ ఆ బాధలోంచి వెంటనే బయటకు వచ్చాను కదా అరవింద్. ఏదో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది అల్వేణి. అదంతా నీ భ్రమ. టైం వచ్చినప్పుడు ఎదగడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని బాధపడుతూ కూర్చోకూడదు. ఎవరికోసం ఎవరు ఆగరు, ఎవరి దారి వాళ్ళదే, ఎవరి జీవితం వారిదే. అమ్మ అంటే మనకి ప్రాణం. ఏదో ఒకరోజు అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ప్రతి రిలేషన్ అలాగే ఉంటుంది అరవింద్. ఇంత ఫిలాసఫీ ఎప్పుడు నేర్చుకున్నావు అల్వేణి? అనుభవం ఉంది కదా, బాగా నేర్పించింది, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. యూఆర్ గ్రేట్. నేను కాదు, మా ఆయనే గ్రేట్. ప్రొసీడ్ యువర్ ఆనర్. రత్నప్రభాదేవి గారికి, మాయాదేవి ప్రకాష్ గారికి ఆస్తి గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో కోర్టు ద్వారా ఆస్తి అంతా మాయాదేవి ప్రకాష్లకు వచ్చింది. దాంతో రత్నప్రభాదేవి గారు ఆగ్రహంతో ఊగిపోయారు. నా క్లయింట్ మాయాదేవి కోర్టు ఆర్డర్స్ తీసుకుని ఆస్తి స్వాధీనం చేసుకోవడానికి రత్నప్రభ గారింటికి వెళితే అక్కడ ఆవిడ కోపంతో రగిలిపోతూ మాయాదేవి గారైన నా క్లయింట్ని గన్తో కాల్చింది. ఆ సమయంలో నా క్లయింట్కి రక్షణగా ఉన్న బౌన్సర్ వెళ్ళి అడ్డుపడ్డాడు. దాంతో అతను చనిపోయాడు యువర్ ఆనర్. బౌన్సర్ సెల్వరాజు మరణ వాంగ్మూలాన్ని ఆల్రెడీ కోర్టుకు సమర్పించాం, ఒక్కసారి పరిశీలించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను యువర్ ఆనర్. రత్నప్రభాదేవి కాల్చినప్పుడు ప్రత్యక్షంగా చూసిన సాక్షి మాయాదేవి కోడలు అలివేణి. ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆమెను సాక్ష్యం చెప్పడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. అలివేణి, అలివేణి, అలివేణి.
అలివేణి గారు, బోన్లో ఉన్న ఆవిడ మీకేమవుతుంది? ఒకప్పుడు అత్తయ్య, ఇప్పుడు కాదు. ఆవిడ గారు షూట్ చేయడం, బౌన్సర్ చనిపోవడం మీరు చూశారా? అవును చూశాను లాయర్ గారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు ఇక వెళ్ళొచ్చు. ఆనర్, చనిపోయిన బౌన్సర్ మరణ వాంగ్మూలం, ప్రత్యక్ష సాక్ష్యం ఇవన్నీ పరిశీలించి ముద్దాయి రత్నప్రభాదేవిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.